गुड आफ्टरनून एंड वेलकम बैक टू माय चैनल मैं रेसीपी वच्चेसी इडली बैटर तो ऐदु रकालुगा टिफिन एला तैयार चेयालो नेनु मीकु चूपिंचबोतुन्नानु अंतकन्ना मुंदु मन चैनल एवरैना कोत्तगा चूस्तुन्नारा अयिते प्लीज़ लाइक चेयंडी शेर चेयंडी किंदने रेड कलर लो सब्सक्राइब बटन उंटुंदी दानि टैप चेस्ते बेल अन ऑप्शन वस्तुंदी बेल अन ऑप्शन क्लिक चेसी ऑल अन ऑप्शन क्लिक चेयडं द्वारा नेनु प्रति रोज़ु पेट्टे वीडियो मीकु नोटिफिकेशन किंद वस्तुंदी अंड चक्का ना वीडियो मिस अवकुंडा मीरु चूसेयोच्चु ఇంకెందుకు ఆలస్యం మనం వీడియోని అయితే కంటిన్యూ చేసేద్దామా మరి ఫస్ట్ రెసిపీ ఇడ్లీ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఇడ్లీ బ్యాటర్ తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని మొత్తం ఆయిల్ అంతా ఆ బౌల్స్లో స్ప్రెడ్ చేసుకొని మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ అంతా కూడా ఆ ప్లేట్లో ఇడ్లీలా వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టీమ్ పెట్టుకోవాలి చూసారు కదా 15 నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఫస్ట్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రెసిపీ ఏంటన్నది చూసేద్దాం సెకండ్ రెసిపీ ఏంటంటే మసాలా ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి అందులో ఒక టేస్ట్కి సరిపడా ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక కప్పు సన్నగా తరిమి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక కప్పు క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కొత్తిమీర వేసుకొని మొత్తం బ్యాటర్ అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకొని అందులో మొత్తం అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని ఇడ్లీలో వేసుకొని ఒక 15 నిమిషాల పాటు స్టీమ్ పెట్టుకుంటే మనకి మసాలా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది ఈ మసాలా ఇడ్లీని మసాలా ఇడ్లీని పచ్చడితో కానీ లేకపోతే చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి థర్డ్ రెసిపీ వచ్చేసి ఊతప్పం ఇడ్లీ బ్యాటర్తో ఊతప్పం ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి నెక్స్ట్ ఆ బ్యాటర్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం జారుగా కలుపుకోవాలి పిండిని ఎందుకంటే ఊతప్పం కదా మరి థిక్గా ఉండకూడదు కొంచెం పలచగానే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ బ్యాటర్ని ఈ పెనం పైన కొంచెం మందంగానే వేసుకోవాలి ఊతప్పం కదండి కొంచెం మందంగానే వేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొంచెం క్యారెట్ తురుము రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుంటే అల్లం కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పైన మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలానే 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఒకవైపు అయితే బాగా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా అలానే కాల్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి రెండో వైపు కూడా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయిందన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది ఇడ్లీ బ్యాటర్తో ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది ఈ ఉత్తప్పంని చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫోర్త్ రెసిపీ వచ్చేసి మిక్సిడ్ ఊతప్పం అన్నమాట మిక్సిడ్ ఊతప్పం నేను మీకు చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఒక అరకప్పు క్యారెట్ తురుము ఒక స్పూను కొత్తిమీర తరుగు ఒక స్పూను కరివేపాకు తరుగు రెండు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కలు నెక్స్ట్ కొంచెం జీలకర్ర ఒక చిటికెట్ జీలకర్ర వేసి మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత
కొంచెం జారుగా వచ్చేటట్టు కలుపుకోండి. కొంచెం థిక్గా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ను ఒకసారి వేసుకొని కొంచెం మందంగానే వస్తుంది ఉత్తప్పం కదండి, కొంచెం మందంగానే ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పైన ఆయిల్ వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒకవైపు 5 నిమిషాలు ఉడికిన తర్వాత రెండో వైపుకి స్లోగా టర్న్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత రెండు వైపులా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా మిక్స్డ్ ఉత్తప్పం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఫిఫ్త్ రెసిపీ ఏంటంటే గుంత పొంగనాలు తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని అందులో 1 అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం క్యారెట్ తురుమ, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం బ్యాటర్ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గుంత పొంగనాలు ప్యాన్ పెట్టుకొని అందులో మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెంగా ఒక స్పూన్తో మనం ముందుగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని మొత్తం హాల్స్ అన్నిటిలో కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ 1 స్పూను మళ్ళీ పైన స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా అలానే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూసారు కదా పెర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే గుంత పొంగనాలు కూడా రెడీ. చూసారు కదా ఒక ఇడ్లీ బ్యాటర్తో 5 రెసిపీస్ అయితే నేను మీకు చూపించాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.